ప్రభు నమ్ముకున్న పుణ్యానికి వెలివేసి ఎడంగా చూస్తున్నప్పుడు, దీన్ని నీవు తట్టుకుంటున్నప్పుడు, దీన్ని నీవు భరిస్తున్నప్పుడు, సంతోషముతో సహిస్తున్నప్పుడు, అది చూసిన అన్యులు, చూసిన చుట్టూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారి మనసులో ఒక ప్రశ్న వేసుకుంటారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, తాను నమ్మిన సిద్ధాంతములో, తను నమ్మిన క్రైస్తవ విశ్వాసములో ఎంతో కొంత శక్తి లేకపోతే ఎందుకు ఇంతగా శ్రమపడ్డానికి, నిందించబడ్డానికి, వెలివేయబడ్డానికి తాను తెగిస్తాడు? తాను నమ్మిన సిద్ధాంతంలో ఎంతో శక్తి ఉంది కాబట్టి ఆ సిద్ధాంతము కొరకు, ఆ నమ్మకం కొరకు అవసరమైతే తన బంధువులను దూరం చేసుకోవడానికి, అవసరమైతే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టుకోవడానికి, అవసరమైతే వస్తున్నటువంటి లాభసాధకమైన వ్యాపారాన్ని, అనగా అక్రమముగా వస్తున్నటువంటి లాభాన్ని, అది ఎంతైనప్పటికీ కూడా వదులుకోవడానికి ఎందుకు ఇతను తెగిస్తాడు? ఎంతో కొంత శక్తి ఉంది, లేదా ఎంతో శక్తి తాను నమ్మినటువంటి సిద్ధాంతంలో ఉంది అని తప్పక గ్రహిస్తారు. అదోనీరామ్ జెట్సన్ తాను బర్మా దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఆ బర్మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అదోనీరామ్ జెట్సన్ని సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి చెరసాల్లో బంధించాడు. చేతులకు సంఖ్యళ్ళు బిగించారు. వాళ్ళు బిగించిన సంఖ్యల వల్ల చేతులు, కాళ్ళు గాయాలమయమైపోయినాయి. పూర్తిగా చేతులు వంకర్లు పోయినాయి. కొంతకాలం శిక్ష భరించిన తర్వాత, సహించిన తర్వాత అతన్ని విడిపించారు, అతనికి విడుదలనిచ్చారు. అప్పుడు అదోనీరామ్ జెట్సన్ వెళ్ళి ఆ రాజును అడిగాడు, అయ్యా, మీరు నాకు పర్మిషన్ ఇస్తారా నేను యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రజలకు తెలియచేస్తాను? ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ముందుగానే మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గాన్ని ప్రజలకు తెలియచేస్తాను. పాపి తన పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళాలి. అలా పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయనను విశ్వసించి పాప క్షమాపణ పొందినవారు నరకానికి వెళ్ళనవసరం లేదు, ఆ నరకంలో కాలనవసరం లేదు. ఈ సత్యాన్ని ప్రజలకు తెలియచేస్తాను, ఈ సువార్తను ప్రజలకు వెల్లడి చేస్తాను. నాకు పర్మిషన్ ఇస్తారా? శిక్షించబడిన తరువాత, శరీరము పూర్తిగా బలహీనమైపోయిన తరువాత, చేతులు, కాళ్ళు సంఖ్యల చేత బంధించబడి పూర్తిగా వంకర్లు పోయి, అంతేకాకుండా వాతలు పడిపోయి, అదే ఆ సంఖ్యళ్ళు, ఆ ఇనుప సంఖ్యళ్ళు చేతులకు, కాళ్ళకు గాయాలు చేసేసి, ఆ గాయాలు పుండులుగా మారిపోయిన తర్వాత అడిగాడు, నాకు పర్మిషన్ ఇస్తారా? అప్పుడు ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా? గతంలో నువ్వు చెప్పిన మాటలు నా ప్రజలు నమ్మేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు నీ మాట నమ్ముతారు వాళ్ళు. ఎందుకని? నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకు ఇంతగా గాయపరచబడ్డావంటే, నువ్వు ప్రకటిస్తున్న సువార్త కొరకు ఇన్ని దెబ్బలు నువ్వు తిన్నావంటే, నీ శరీరం అంతా ఇంతగా నలగొట్టబడిందంటే, వీటన్నిటిని నువ్వు సహించావంటే, భరించావంటే, ఖచ్చితంగా వాళ్ళు నువ్వు చెప్పిన మాటలు నమ్మకపోయినా నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకు నువ్వు ఎంతగా శ్రమించావో, ఎంతగా కష్టపడ్డావో, ఎంతగా గాయపరచబడ్డావో నీ గాయాలు వారు చూస్తే ఖచ్చితంగా నీ సువార్త వాళ్ళు నమ్మేస్తారు. ఇప్పుడు అసలు సువార్త చెప్పడానికి వీల్లేదు. ఏమంటున్నాడు రాజు? నీ మాటలు నమ్మకపోవచ్చు, కానీ నిన్ను చూస్తే నమ్మేస్తారు, నీ గాయాలు చూస్తే నమ్మేస్తారు, నువ్వు పడిన శ్రమల గురించి వింటే నమ్మేస్తారు. ఎందుకని? నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతము వట్టి సిద్ధాంతమైతే నువ్వు గాయాలు ఎందుకు పొందుకుంటావు? నువ్వు నమ్మిన సిద్ధాంతము శక్తి లేని సిద్ధాంతమైతే ఇంతగా శ్రమ ఎందుకు అనుభవిస్తావు? నువ్వు నమ్మిన సిద్ధాంతం శ్రేష్టమైంది కాబట్టి, అది వాస్తవం కాబట్టి, దాన్ని బ్రతికించుకోవడానికి, దాని ప్రజలకు తెలియచేయడానికి ఇంతగా శ్రమపరచబడ్డావు, ఇంతగా గాయపరచబడ్డావు, గాయాలు సహించావు, శ్రమలు వహించావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాక్యం చెప్తే, సువార్త చెప్తే, ఖచ్చితంగా ప్రజలు నిన్ను చూసి, నీ గాయాలు చూసి నమ్మేస్తారు. దయచేసి గమనించాలి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు క్రీస్తు నమ్ముకున్న పుణ్యానికి, రక్షించబడిన పుణ్యానికి వెలివేయబడుతున్నప్పుడు, హేళన చేయబడుతున్నప్పుడు,
చిన్న చూపు చూడబడుతున్నప్పుడు దిగులు పడద్దు.